నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియమ వక్కల గురించి మాట్లాడతామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకణాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన, పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుంది తెచ్చుకుని రాని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు, సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా మీకు తెలుసు కదా ఎవరని వల్కరిస్తే ఆగిన, ఏంది స్వామి చెప్పని, సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పాన, ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. ఆ అటెండర్కున్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్య పనిచేసిన చంద్రశేఖరరావుకి ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా, నీ నడవనికనే చక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు, ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుట్టారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది, పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊపుట్టారా? నువ్వు ఆడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాళ్ళ శిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, చంపుతారా సంపూర్ణ, నిన్నెవడు చంపుతాడా సచినపావు, నువ్వు సచినపావును చంపనీకే మాకేమైనా పిచ్చ, నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళీ మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా, సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించినని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు, ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేది గిన, ఆడ వీల్ చైర్ ఏమి అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాక అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్ను, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి, ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా
నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్ళల్లో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు, రాబిడ్డ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్గొండకు పోయింది. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్సీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు గట్టలే, 10 ఏళ్ళు చేయలేని పని. 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది, ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, 3665 రోజులు ఉన్న చంద్రశేఖరరావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్కు 512 TMC నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 TMCలు ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చుండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగ మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి, తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 100,000 మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించండు. నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయినుంటే నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంటుతో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంటుతో ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను బొందబెట్టిండ్రు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు, ఇవాళ చట్టసభలలో మాట్లాడాలి, చట్టసభలలో తీర్మానాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రానే రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు, పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాళేశ్వరంలో 100,000 కోట్లు ఖర్చు పెడితే 100,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి. ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడి పండు, దాని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని, దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా, అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు, కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిండు. మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు, లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు.